साबित हूँ। ఈ రోజు నాకు చాలా చాలా స్పెషల్ డే అండి. ఎందుకనుకుంటున్నారా, ఈ రోజు నేను పుట్టినరోజు, అందుకోసమని కొంచెం మంచిగా రెడీ అయ్యాను కదా. మీకు అందరికీ అర్థమై ఉండాలి ఈ పాటికి. ఇది మెయిన్ కాదు, స్పెషల్ అని కాదు, నేను ఇంకొకటి స్పెషల్. అది ఏంటనుకుంటున్నారా, మా వారు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. బర్త్డే స్పెషల్ కంటే నాకు మా వారు ఇచ్చిన గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ చాలా స్పెషల్ అండి. ఆ గిఫ్ట్ ఏంటో చూద్దామా. ఇదిగో, ఇదే మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఏముందో చూద్దామా. నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదేనండి. నాకైతే చాలా నచ్చింది, నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నిజంగా అసలు ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఎప్పుడైనా ఇస్తారు మా వారు అని నేను అసలు కళ్ళలో కానీ ఊహకు కూడా ఊహించుండను. నిజంగా చాలా సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు ఇది. చాలా సంతోషంగా అనిపించింది. నేను చాలాసార్లు నెలపూసల చైన్ తీసుకుందామని గోల్డ్ షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి మనసు మారిపోతుంది. గోల్డ్ నెలపూసల చైన్ తీసుకోకుండా వేరే చైన్ తీసుకొని వచ్చేస్తూ వచ్చాను. వేరే ఐటమ్స్ తీసుకోవడం లేదా వేరే చైన్ తీసుకోవడం ఇలా తీసుకొని వచ్చేసాను. చాలాసార్లు నెలపూసల చైన్కి వెళ్ళి తీసుకోకుండా బ్యాక్ వచ్చాను. ఇలా మా వారితో నెలపూసల చైన్ తీయించుకోవడం కోసమేనేమో ఇన్ని రోజులు నేను తీసుకోకుండా బ్యాక్ వచ్చేస్తూ వచ్చాను. నేను అన్నిసార్లు షాప్కి వెళ్ళి కూడా నల్లపూసల చైన్ తీసుకోకపోవడానికి కారణం ఉందండి. మాకు నల్లపూసల చైన్ కంటే ఎక్కువ తాలిబొట్టుకి ఇంపార్టెన్స్ ఇస్తారండి. తాలిబొట్టు రెగ్యులర్గా వేసుకుంటారు, నల్లపూసల చైన్ ఆప్షన్, మనం వేసుకోవచ్చు లేదంటే లేదు, కానీ తాలిబొట్టు మాత్రం కంపల్సరీ అన్నమాట. అందుకనే నేను నల్లపూసల చైన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ మా వారు తెచ్చిచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. ఈ గిఫ్ట్ ఒకటే కాదండి, ఇంకొకళ్ళు కూడా గిఫ్ట్ పంపించారు, అది కూడా చూద్దాం. చాలా నీట్గా జాగ్రత్తగా ప్యాక్ చేశారు. ఇది లాంగ్ చైన్ అండి, చూద్దాం ఎలా ఉందో వేసుకొని. దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది, నెక్ పీస్. అది దీంట్లో మ్యాచింగ్ అన్నమాట. ఇది షార్ట్ చైన్, ఇది కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. కాకపోతే ఇది లెంత్ ఉందే, ఇది షార్ట్ నెక్ అన్నమాట. వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మ్యాచింగ్.
ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. లాకెట్ ఎలా ఉందో అలా ఇచ్చారు ఇయర్ రింగ్స్. టోటల్గా సెట్ అనమాట మూడు కూడా, ఇయర్ రింగ్స్ అండ్ నెక్ చైన్ లాంగ్ చైన్. వీళ్ళు హ్యాండ్మేడ్ జ్యువెలరీ తయారు చేస్తారు, చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం పూసల చైన్ పిక్ పంపించి ఇలా కావాలి అని అడిగాను, తయారు చేసి ఇంటికి పంపించారన్నమాట. ఎవరికైనా సరే ఇక్కడ హోమ్ డెలివరీ ఉంది. లాస్ట్ టైం తీసుకున్నాను కదా, అందువల్ల వాళ్ళు ఈసారి నాకు బర్త్డే అని తెలుసుకొని మరీ గిఫ్ట్ పంపించారు. చాలా బాగా నచ్చింది అతని గిఫ్ట్ అయితే. కానీ మనకి ఏ చైన్ కావాలన్నా ఎలా కావాలన్నా మనకు మనకు నచ్చిన డిజైన్ దొరకలేదు అంటే ఆలోచించకుండా వాళ్ళకి పిక్ పంపించి మనకి ఇలా కావాలి అంటే చాలండి, రెడీ చేసి మనకి పంపించేస్తారు. చాలా చేయగా చాలా బాగా తయారు చేస్తున్నారు. పూసల చైన్స్ కూడా మనకి ఎలా కావాలంటే అలా మనం పిక్ పంపించి ఇలా కావాలి అని అడిగితే చాలండి, తక్కువ ప్రైస్లో చాలా బాగా నీట్గా తయారు చేసి పంపిస్తున్నారు. చాలా బాగుంది. మీకు కూడా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, మీరు కూడా తీసుకోవచ్చు. పూసల చైన్స్ కానీ జ్యువెలరీ కానీ వీళ్ళు చేతితో చేసి కొరియర్ చేసి మరీ మన ఇంటికి పంపిస్తారండి. మనకు నచ్చిన డిజైన్ చాలా బాగుంటుంది. నాకు ఈరోజు కూడా షూట్ ఉందండి ఆఫ్టర్నూన్ నుంచి, కాకపోతే నాకు కనీసం హాఫ్ డే గ్యాప్ దొరికింది. కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కుదిరింది ఆఫ్టర్నూన్ నుంచి పెట్టడం వల్ల. ఆఫ్టర్నూన్ నుంచి షూట్ కాబట్టి షూట్కి ఇవాళ నేను గులాబ్ జామున్ చికెన్ బిర్యానీ చేసుకొని తీసుకెళ్తున్నాను. కింద వెహికల్ రెడీగా ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకొని బయలుదేరాలి. ఈరోజు మేకప్ మ్యాన్ సీను కేక్ తెప్పించారు షూట్లో. అందరి ముందు కేక్ కట్ చేశాను. అందరూ నాగభైరవి టీమ్ మొత్తం, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, డైరెక్టరు, కెమెరామెన్ మొత్తం అందరూ కలిసి నాతో కేక్ కట్ చేయించారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నేను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోలేకపోయాను అనే బాధ ఉండేది. నేను అందరూ నాతో ఇలా కేక్ కట్ చేయించడం వల్ల నాకు అసలు ఫ్యామిలీతో ఉన్నట్లే అనిపించింది. నన్ను చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ నాగభైరవి టీమ్. చూశారు కదా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.